వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. విభేదాలు వీడి పార్టీ గెలుపు కోసం నేతలందరూ కృషి చేయాలి. మారుమూల గ్రామాలకు ఉచిత అంబులెన్సులు అందజేస్తాం. ప్రతిమా ఫౌండేషన్ డాక్టర్ చెన్నమనేని వికాస్. పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో నమ్మకం గౌరవం పెంచడంలో మహిళా అధికారులదే కీలక పాత్ర. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి. మండల సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఆరోగ్య కేంద్రాల తనిఖీలో కలెక్టర్ కృష్ణ భాస్కర్. వేములవాడ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ను కోరిన ఎమ్మెల్యే రమేష్ బాబు. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చక స్వాములచే ఆశీర్వచనం, శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, పర్యవేక్షకులు శ్రీరాములు, నాగుల మహేష్ ఉన్నారు. విభేదాలు వీడి పార్టీ గెలుపు కోసం నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని, వారు పద్ధతి మార్చుకోవాలని పరోక్షంగా వారిని కేటీఆర్ హెచ్చరించారు. ఖమ్మం కార్పొరేషన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో ప్రగతి భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్, పార్టీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఏ కులానికి యాదవ మందిరం మల్లన దేవాలయాలు కట్టుకున్నాం. గంగపుత్రుడు వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ కట్టలు వేరే విరచిన గంగపుత్రుడు దేవాలయాలు కట్టుకున్నాం. ప్రతి వాళ్ళు కూడా నరసింహస్వామి అప్పుడు కానీ రాజశేఖరరావు అప్పుడు కానీ దేవుళ్ళు ఎంతమంది ఉన్నాయని మన గుళ్ళు మన ఊళ్ళు లేవు, రామాలయం కూడా మన ఊళ్ళు లేవు. కానీ మనం ఎక్కడికి పోయి పుణ్యతలు వేసి రాముడు చూసేస్తామో మన దగ్గర రాముడు లేడా అని చెప్పి నేను అడుగుతున్నా. మనం కట్టుకుంటే మనం ముంగట్టు ఉండాలి. కానీ ఉత్తరప్రదేశ్ ఉన్న రాముడు మనకెందుకు? మన తెలంగాణ ప్రాంతం ప్రతి గ్రామం రామాలయం నిర్మాణం చేసుకుంటా లేదు కాదన్న ఆ విధంగా కూడా అడిగినటువంటి మాటలు నమ్మకండి. ఇటువంటి ప్రభుత్వం మనకు కావాలంటే దొరకది. అవన్నీ మాటలు చెప్పే ప్రభుత్వం. ఇంత కరోనా చిత్త బాధపడి 2000 కోట్లు తీసుకొచ్చింది తెలంగాణ. చేవెళ్ల ఎమ్మెల్యే కాళి యాదయ్య ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న శుభోదయం కార్యక్రమానికి కేటీఆర్ ప్రశంసలు అందజేశారు. ప్రగతి భవన్లో మంత్రి శ్రీ కేటీఆర్ అడిగి తెలుసుకుని వివిధ దినపత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్ పరిశీలించి ఎమ్మెల్యే ప్రశంసించారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యని ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని శ్రీరామ్నగర్లో మంత్రి కేటీఆర్ డయాగ్నోస్టిక్ మినీ హబ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రామభక్తులను కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని వేములవాడ పట్టణ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలకు రాష్ట్ర ముఖ్యమంత్రికి హిందువులను కించపరిచే విధంగా మాట్లాడటం హిందువుల పట్ల అలుసుగా మారిందన్నారు. లక్షల మంది కరసేవకులు, కోట్ల మంది భక్తులు కలలుగన్న
అయోధ్య రామ మందిర విషయంలో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిసెల శ్రీనివాస్ గౌడ్, కార్యాలయ కార్యదర్శి సుదర్శన్ యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు పిన్నింటి హనుమాన్లు, వివేక్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు బోనాల శివ, ఉపాధ్యక్షులు బిల్లా కృష్ణ, కోరెపు నరేష్, రేగుల రాజశేఖర్, నామాల శేఖర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా హిందువులంతా ఏకమై భారతదేశం కలలుకరినటువంటి అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని జరుపుకుంటా ఉంటే, తెలంగాణలో మాత్రం ఈ టీఆర్ఆర్ కూతలు కూసినటువంటి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో అతను ఎక్కడికక్కడ నిసరణ వెల్లడిస్తూ అడ్డుకుంటామని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము. భారత్ మాతాకి జై. ఎందరో కరసేవకులతో బలిదానంతో చిరకాల స్వప్నమైనటువంటి రామ మందిర దేవాలయం నిర్మాణం కొరకై 20వ తారీఖు నుంచినటువంటి నిధి సేకరణ కార్యక్రమం విజయవంతమవుతున్న తరుణంలో కేసీఆర్ గారికి ఏ గతి పట్టిందో, అలాగే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు చేసినటువంటి నిన్నటి రోజునటువంటి వారు చేసిన వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున, బిహెచ్పి విశ్వ హిందూ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మారుమూల గ్రామాలకు ఉచిత అంబులెన్సులు అందజేస్తామని ప్రతిమా ఫౌండేషన్ డాక్టర్ చెన్నమనేని వికాస్ అన్నారు. వేములవాడ మండలము ఒట్టెన్ల గ్రామానికి ప్రతిమా ఫౌండేషన్ తరపున ఉచిత అంబులెన్సును అందజేయగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, శరీరం కాపాడుకోవటానికి జాగ్రత్తగా ఉండాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు నైపుణ్యం కల్పిస్తున్నామన్నారు. కుటుంబంలో ఒక్కరైనా అనారోగ్యానికి గురైతే ఎంతో ఇబ్బందులు పడతారు, కొన్నిసార్లు కుటుంబాలు కుప్పకూపుతాయి. అందుకే ఆరోగ్యం మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అనట. ప్రతిమా ఫౌండేషన్ వారు ఊరూరున క్యాంప్స్ నిర్వహించి ఎంతో సేవ చేస్తున్నారు. నేను ఒక మా విద్యార్థులకు ఒక ఈ గ్రామ సర్పంచ్లు మరి ఎన్ఆర్ఏలు ఇతర వ్యాపారవేత్తలు మరి ప్రతిమా ఫౌండేషన్ సంయుక్తంగా ఉచిత అంబులెన్స్ మొత్తం రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఇవ్వాలని మా ఉద్దేశం. ఒక వట్టముల గ్రామం నుంచి ఒక ఉద్యమంలా మేము ముందుకెళ్ళి ఈ గ్రామాలని ఇస్తామని చెప్తున్నాను. మీకు పాత సంవత్సరం జస్ట్ లాస్ట్ ఇయర్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, కరోనా టైంలో మెడికల్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ అండ్ ఆల్ మెడికల్ స్టాఫ్ ఎంత కష్టపడారో అండ్ మనల్ని సేవ్ చేసినలాగా అవుతుంది. సో దానికి ఏం కాంప్లికేషన్స్ ఉండదు. మీరు హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత, లేదంటే మీరు ఆల్రెడీ గవర్నమెంట్ 108 అన్నీ పనిచేస్తుంది, మీరు ఇమీడియట్గా కాల్ చేయొచ్చు. మన పోలీస్ పెట్రోల్ వెహికల్స్ కూడా అన్ని మండలంలోనూ సఫిషియెంట్గా ఉన్నాయి. సో వాళ్ళకి కాల్ చేస్తే కూడా ఇమీడియట్గా రెస్పాండ్ చేస్తారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సందుపట్ల లక్ష్మారెడ్డి, మినాజ్ ఖాన్, బందారపు లక్ష్మారెడ్డి మరియు మండల నాయకులు రేపాక రామచంద్రారెడ్డి, కొత్తపల్లి ఆంజనేయులు, నేవూరి శ్రీనివాసరెడ్డి, అనూష్, సత్యారెడ్డి సృజన్, ప్రశాంత్, ప్రకాష్, రాజు, నవీన్, సాయి, గుండాటి వెంకట్రెడ్డి, బడవత్ రవి, సంజీవరెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా మీ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ లో హిందూగాళ్ళు బంధుగా అగౌరవంగా మాట్లాడినట్టయితే తగిన బుద్ధి చెప్తామని ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ప్రభుత్వం వెంటనే స్పందించి తన విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గంభీరావుపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. రామమందిరం సేకరణలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు గంటా అశోక్, ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గౌడ్, బీజేపీ నాయకులు పత్తిస్వామి, పర్షాగౌడ్, నరేష్, మేకర్తి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. జై మాతా హనుమాన్.
నిన్నటి రోజున గౌరవ శాసనసభ్యులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొరుట్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు, మరి హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి ఈరోజు గంభీరపేట మండల శాఖ ఆధ్వర్యంలో తరుణంలో నీ నోటికేసినట్టు మాట్లాడుతున్నావు కాబట్టి ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. ఇవాళ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే గారిని రానున్న రోజులలో తరిమి తరిమి కొడతారు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ హిందువులు, మరి అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులు కూడా ఈ ఇటువంటి దుశ్చర్యను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. మరి అదేవిధంగా ఇటువంటి నువ్వు మాట్లాడినటువంటి ఈ మాటలను వెంటనే వెనక్కి తీసుకో, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి అని ఈ రకంగా మేము ఈ గంభీరపేట మండల శాఖ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో నమ్మకం గౌరవం పెంచడంలో మహిళా అధికారులదే కీలక పాత్ర పోషిస్తున్నారని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. మహిళా అధికారుల కోసం ఏర్పాటు చేసిన నూతన అతిథి గృహంను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో మహిళా పోలీస్ అధికారుల సంక్షేమంపై అధిక శ్రద్ధ వహిస్తున్నదని ఆయన అన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళా సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో మహిళా పోలీస్ అధికారుల పాత్ర చాలా కీలకంగా మారిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ చంద్రకాంత్, సీఐ శ్రీలత, సీఐ వెంకట నర్సయ్య, ఆర్ఐ కుమారస్వామి, మహిళా ఎస్ఐలు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రామడుగు మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమంలో దేశానికి తెలంగాణ ఆదర్శమన్నారు. రైతును రాజుగా చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు ప్రజాప్రతినిధులు పనిచేయాలన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే అన్నారు. అది దయచేసి దీంట్లో వాళ్ళ దగ్గర డబ్బులే ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏ విధంగా ఆధారాలు ఉన్నాయి, బ్యాంకు వాళ్ళు దగ్గరికి రానియడు, అటువంటి వాళ్ళకి మనం కొద్దిగా భరోసా కలిగించి వాళ్ళకు రుణాలు ఇప్పించే దాంట్లో బ్యాంకర్లతో మాట్లాడాలి. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా వాళ్ళకి దీనికంటే విలువైన నీళ్లు, వీటికంటే విలువైన నీళ్లు ఇవాళ మిషన్ పగిలి మీకు ఎలాంటి రోగాలు రాకూడదండి. పల్లెలలో రోగాల బారిన పడకుండా ఉండాలంటే మంచి నీళ్ళే ఆధారంగా ఈ నీళ్లను కిన్లే వాటర్ బాటిల్ కంటే దీన్ని మంచి దీనికంటే మంచి నీళ్లను మిషన్ పగిలి రావడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ సంకల్పాలను మనం కూడా భాగస్వామ్య రాయడం తప్పకుండా దీన్ని నిర్వహించే దిశగా కృషి చేయాలి. ఇంకా గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నా కూడా పూర్తి చేయాలి. తర్వాత డిఎంఎఫ్టీ నిధులు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మని బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యులు మల్లారపు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, హిందువులందరికీ బేషరత్గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సహాయ కార్యదర్శి బాదం నరేష్, కరెడ్ల మల్లారెడ్డి, మీసా శంకర్, మెంగలి మహేందర్, వెంకన్న, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఎవరైతే ఉన్నారో వారు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. వివరణ ఇవ్వాలి, వివరణ ఇవ్వకుంటే కంపల్సరీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇంకా ముందు ముందు వెంటనే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారిని భద్రత చేయాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. కులమతాలకు అతీతంగా శ్రీరాముని గొప్పగా గౌరవిస్తుంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి, ఒక తెలంగాణలో ఒక హిందూ బిడ్డ అయ్యుండి మెట్పల్లి ఎమ్మెల్యే కోరుట్ల విద్యాసాగర్ రావు గారు హిందువులను కించపరిచే విధంగా రాముని గుడికి చందాలు ఇవ్వద్దు, రాముని గుడి కోసం దాకా ఉన్నా ఇంకా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటలేవు కాబట్టి వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలి. అతను రాజీనామా చేయాలని, హిందూ మనోభావం దెబ్బతీసే ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాలని ఈ విధంగా కోరుకుంటూ భారత్ మాతాకి జై. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పిఎస్ నగర్, వేములవాడ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిన్ అప్లికేషన్లో నమోదైన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేయాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. వ్యాక్సిన్పై అపోహలు చెందవద్దని, ఎవరికీ కూడా దుష్ఫలితాలు ఏర్పడలేదని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, వైద్యులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని యుద్ద ప్రాతిపదికన 5 లక్షల వ్యయంతో ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించామని సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందుర్తి మండల కేంద్రంలో వ్యవసాయ ఎస్ఎస్ 36వ నూతన ట్రాన్స్ఫార్మర్తో రైతాంగానికి పూర్తి స్థాయిలో లో వోల్టేజ్ సమస్య తీరుతుందన్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిర్రం తిరుపతి, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, నాయకులు సిరికొండ శ్రీనివాస్, పులి సత్యం, రైతులు పిట్టల బాబు తదితరులు పాల్గొన్నారు. అందించిన అల్లాడి రమేష్ అన్న గారికి మా ప్రాంత రైతులందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. చందుర్తి మండల కేంద్రంలో నూతనంగా ట్రాన్స్ఫర్ ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి శుభ సందర్భంగా రైతులకు అందరికీ శుభాకాంక్షలు. మరియు లో వోల్టేజ్ అనేది నివారించడంలో కీలక పాత్ర వహించినటువంటి అంటే కాదు, మూడోసారి గెలిచే అవకాశం కూడా ప్రజలు ఉంది. మీరు నిరంతరం ప్రజల హృదయాల్లో ఉన్నారు, ప్రజలు మిమ్మల్నే కోరుకుంటారని చెప్పి ఈ ట్రాన్స్ఫర్ శుభ సందర్భంగా మీ అందరికి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో అడగగానే ట్రాన్స్ఫారం ఇచ్చినందుకు మా అల్లాడి రమేష్ అన్న గారికి ఉప సర్పంచ్ గారికి, సర్పంచ్కి, రైతులందరికీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తీసుకుంటున్నాం. మండల కేంద్రంలో ఎస్ఎస్ 36th 100 kVA ట్రాన్స్ఫార్మర్ను గత 15 రోజుల క్రితం భూమి పూజ చేసుకొని ఈనాడు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు చేసినటువంటి సిరికొండ శ్రీనివాస్ గారికి, చిర్రం తిరుపతి గారికి తీర్చిదిద్దడంలో నాకు 2 సార్లు అవకాశం కల్పించి మరి చేదోడు వాదోడుగా ఉండి నన్ను మరి సెస్ డైరెక్టర్గా ఇచ్చే అవకాశం ఇచ్చింది కాబట్టి మీ రుణం తీర్చుకోవడం కొరకు ఈనాడు ఏ ఒక్క వినియోగదారుడు, ఏ ఒక్క రైతు కూడా బాధపడకుండా మరి విద్యుత్ సమస్యలు పూర్తి స్థాయిలో 100% మరి పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం చేస్తూ మీ సహాయ సహకారాలు అందించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. బోయినపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు దిష్టిబొమ్మను బీజేపీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. అయోధ్య రామమందిరంపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యే మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే విద్యాసాగర్రావు గారు మరి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నిన్న మాట్లాడడం జరిగింది. తన దుర అహంకారాన్ని మరి హిందువులపై రుద్దడం జరుగుతూ ఉంది. అయిపోతాడు వాస్తవం తెలుసుకొని మాట మాట్లాడాలి. అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడే స్థాయి అయినది కాదు. ఇక్కడైనా తెలుసుకోవాలి. రానున్న రోజుల్లో హిందువులు తగిన బుద్ధి చెప్తారు. అవసరం అయితే కూడా ప్రజలు కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసారరావు నిన్న మాట్లాడుతూ శ్రీరామునికి మీరు నిధులు ఇయ్యకూరి అని చెప్పి చెప్పిండు. అంటే హిందువుల మానవభావాలను దెబ్బతీసే విధంగా, అదేవిధంగా బీజేపీ కార్యకర్త మనోభావాలను దెబ్బతీసే విధంగా నిన్ను మనం అదేవిధంగా ఇక్కడ ఉన్నది శ్రీరామచంద్రుడి దేవుళ్ళు ఉన్నాయి. అక్కడ హిందూ భవ్య రామ మందిర నిర్మాణం కోసం, భవ్య రామ మందిరం కోసం అనేక మంది విరాళాలు ఇస్తున్నారు, అనేక మంది ఒక నిధి సమర్పణ చేస్తున్న సందర్భంగా నువ్వు మాట్లాడినావు. హిందువులు ప్రతి ఒక్కరు కూడా గడపకు వెళ్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వేతున్న సందర్భంగా మమ్మల్ని ఆదరించి హిందూ బాంధవులందరూ, హిందూ అక్కజెల్లెళ్ళు, అన్నదమ్ములందరూ కలిసి వేములవాడ నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఎమ్మెల్యే రమేష్ బాబు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ను కోరారు. జిల్లా కలెక్టర్తో ఎమ్మెల్యే టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలపై ఎమ్మెల్యే కలెక్టర్తో చర్చించారు. ప్రగతిలో ఉన్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రత్యేక చొరవ తీసుకుని తదితర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అయోధ్య రాముణ్ణి కించపరిచిన తేరాస నాయకులను ప్రజలు గమనిస్తున్నారని, తప్పకుండా బుద్ధి చెబుతారని చందుర్తి మండల బీజేపీ అధ్యక్షులు పొంచెట్టి రాకేష్ అన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అయోధ్య రామమందిరానికి విరాళాలు ఇవ్వద్దని చేసిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చందుర్తి మండల కేంద్రంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మేకాల మహిపాల్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పేరుక గంగరాజు, యువమోర్చా ఉపాధ్యక్షుడు మోకిల విజేందర్,
నాయకులు లింగంపల్లి బాబు, సిర్రం తిరుపతి, మేకాల జలంధర్, కంబాల సతీష్, గడిగొప్పుల జీవం, మెంగని రాజేందర్, అంబల శ్రీకాంత్, సంటి స్వామి, మార్తారాజు, ఐతం వంశీ తదితరులు పాల్గొన్నారు. తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిన్నటి రోజున కొరట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు చందుర్తి మండల భారతీయ జనతా పార్టీ తరఫున కేసీఆర్ సార్ రావు అనుచిత వ్యాఖ్యలు చేయడం దాన్ని ఖండిస్తూ చందుర్తి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము వారి కేసీఆర్ దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో సీఎం దిష్టి బొమ్మ కానీ విద్యాసాగరరావు గారు నిరసనగా దానం చేయడం హిందువులమైన మాట్లాడతావా? సిగ్గుజ్వరం ఉంటే నువ్వు తెల్ల వరకు రాజీనామా చేసి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పి చందుర్తి మండల బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మన నిన్న కొరట్ల ఎమ్మెల్యే గారు అయినటువంటి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆయన ఏమన్నాడంటే ఈ రామ మందిరానికి వ్యతిరేకంగా చందాలు ఇవ్వద్దు ప్రజలకు పిలుపునిచ్చారు. నిజాయి అయోధ్య రామ మందిరం కట్టి అందులో భాగస్వామ్యమై మన శ్రీరామచంద్రమూర్తి టెంపుల్ నిర్మించి అందరం భాగస్వామ్యం ఇది మనకు అదృష్టంగా భావిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడుగు తిరుపతి అధ్యక్షతన మండల టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్, జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట ఆగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పునాదులని, ప్రజల విశ్వాసాన్ని పొంది అభివృద్దిలో ముందుండాలని అన్నారు. ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల అభివృద్ది పనులు ఇల్లంతకుంట మండలంలో చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఊట్కూరు వెంకటరమణ, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడుగు తిరుపతి, ఫ్యాక్స్ చైర్మన్లు రొండ్ల తిరుపతి రెడ్డి, ఆనందరెడ్డి, ఏఎంసీ వేణురావు, ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజిరెడ్డి, సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలందరం కూడా ప్రజలతో మమేకమై పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు, మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసిండు. ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పిన దాని మళ్ళీ చెప్తా ఉన్నా, యువతను దగ్గర దిద్దాము, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మండల పార్టీకి, అట్లాగే ముఖ్యంగా అన్న వేములవాడ పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజ్ అన్నారు. వేములవాడ మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ అధ్యక్షతన పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, ఏఈ నరసింహస్వామి, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అల్మాస్పూర్ గ్రామంలో దళితులపై దాడి జరిగితే బండి సంజయ్కి పరామర్శించే దమ్ముందా అని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో దళితులపై జరిగిన దాడిని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేశారని, దళితులపై దాడి చేయించటమే కాకుండా వారి తరపున ఒత్తాసు పలకటం, గాయపడిన వారిని బండి సంజయ్కి దమ్ము ధైర్యం ఉంటే పరామర్శించి నిందితులను కఠినంగా శిక్షించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గ్రామాలల్లా మనం ఒక అన్నదమ్ముల్లాగా బండి సంజయ్ ఇలా దళితులతో పెట్టుకుంటే బిడ్డ ఏ పార్టీ కూడా చరిత్రలో పురువంచలేదు. ఇలా గమనించాలి, ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మా దళిత జాతి కోసం, మా దళితుల కోసం మీరు ఎక్కడైనా మరొకసారి దాడులు చేసినట్టయితే బీజేపీ బాధ్యత వహించాలి, బండి సంజయ్ బాధ్యత వహించాలని సందర్భంగా హెచ్చరిస్తూ ఖబర్దార్ మతన్ మాదవాదల్లారా, ఇలా మా దళితుల జోలికి వస్తే దెబ్బకు దెబ్బ చెప్పు దెబ్బతో కొడతామని సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా గమనించాలి, ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మా దళిత జాతి కోసం, మా దళితుల కోసం మీరు ఎక్కడైనా మరొకసారి దాడులు చేసినట్టయితే బీజేపీ బాధ్యత వహించాలి, బండి సంజయ్ బాధ్యత వహించాలని సందర్భంగా హెచ్చరిస్తూ ఖబర్దార్ మతన్ మాదవాదల్లారా, ఇలా మా దళితుల జోలికి వస్తే దెబ్బకు దెబ్బ చెప్పు దెబ్బతో కొడతామని సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. అల్మాస్పూర్ గ్రామంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుపై డీఎస్పీ చంద్రశేఖర్ విచారణ జరిపారు.
అల్మాస్పూర్ గ్రామంలో దళిత యువకులపై జరిగిన దాడిపై ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు అల్మాస్పూర్ గ్రామానికి చెందిన 15 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దీంతో డీఎస్పీ ఆధ్వర్యంలో అల్మాస్పూర్ గ్రామంలో ఎస్సీ ఎస్టీ కేసుపై విచారణ కొనసాగించారు. ఈ విచారణలో డీఎస్పీ చంద్రశేఖర్తో పాటు సీఐ బన్సీలాల్, ఎస్ఐ వెంకటకృష్ణ ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.